దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రధాన సమస్యల్లో సైబర్ నేరాలు ఒకటి. వీటిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 5000 సైబర్ కమాండాలను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పోలీసులను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే కమాండోల ఎంపిక కోసం శారీరక సామర్థ్య రాత పరీక్షలు నిర్వహించారు. వీటిలో 747 మంది ఎంపిక కాగా వారిలో 346 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. ఇందులో తెలంగాణ నుంచి ఒకే ఒక్క పోలీస్ అధికారి వరంగల్ కమిషనరేట్లో పనిచేసే ప్రశాంత్ కుమార్ ఎంపికయ్యారు. ఈ ఏడాది కాలంలో రాష్ట్రాల వారీగా సైబర్ నేరగాళ్లే కొల్లగొట్టిన సొత్తు విలువ చూస్తే తెలంగాణలో 759 కోట్లు, మహారాష్ట్రలో 990 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 721 కోట్లు, తమిళనాడులో 662 కోట్లు, గుజరాత్లో 650 కోట్ల రూపాయలుగా ఉంది. సైబర్ నేరాలపై 2023లో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్కు దేశవ్యాప్తంగా 11,28,265 ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సైబర్ ముఠాల ఎత్తులను చిత్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ సైబర్ కమాండోలను రంగంలోకి దించబోతోంది. వచ్చే 5 ఏళ్లలో సుమారు 5000 మందిని రంగంలోకి దించాలని కేంద్ర హోంశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బాధ్యతను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్కి అప్పగించింది. ఈ క్రమంలోనే తొలి విడతగా 346 మందిని ఎంపిక చేసింది. ఈ సైబర్ కమాండోలకు 6 నెలల పాటు శిక్షణ ఇచ్చి సైబర్ నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఛేదన తదితర అంశాలపై పూర్తి అవగాహన కల్పించనున్నారు. సైబర్ కమాండోలుగా ఎంపికైన వారికి ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో పాఠాలు బోధించబోతున్నారు. జాయింట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సైబర్ ఫ్రాడ్ మిటిగేషన్ సెంటర్ తదితర కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు.